हाई फ्रेंड्स वेलकम टू नानी टेक वीडियोस फ्रेंड्स मन वीडियो एसएससी सीजीएल 21 जरिगिन टायर 1 योक्क जीके बिट्स चूद्दामु। मन की एप्रिल 11వ तारीख मोदटि शिफ्ट बिट्स अयिते रावडं जरिगिंदी ओकेना। अलागे मीरु रासिनटुवंटि प्रीवियस पेपर्लु गनुक उंटे मन टेलीग्राम चानल्लोनु अलागे वाट्सएप ग्रूप्लोनु जॉइन अय्यि नाकु गनुक पर्सनल गा सेंड చేస్తే నేను వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే వేరే వాళ్ళకి కూడా ఇస్తాను। మన తెలుగు పిల్లలకి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా మరి సపోర్ట్ చేయండి మన ఛానల్ కి। మరి 10 మందికి ఉపయోగపడాలని ఓకేనా। SSC లో కూడా మన వాళ్ళు రావాలని నేను ఒక ప్రీవియస్ పేపర్లు అయితే చేస్తున్నాను। మరి ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ నాని టెక్ వీడియోస్ నైతే సబ్స్క్రైబ్ చేయండి। మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం। SSC GD కానిస్టేబుల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే అప్లోడ్ చేశాను। ఇంకా NTPC డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి NTPC వీడియోస్, ఇంకా రైల్వే మెడికల్ ఎగ్జామ్ వీడియోస్, గ్రూప్ డి వీడియోస్, అలాగే కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా చేశాను ఫ్రెండ్స్। మరి మీరు తప్పకుండా చూడండి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే। మరి ఈ రోజు అయితే మనము SSC CGL ఏప్రిల్ 11వ తేదీ వచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ నైతే చూద్దాం ఫ్రెండ్స్। మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ యొక్క జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం ఫ్రెండ్స్। న్యూమరికల్ టాక్సానమీ ఆఫ్ ప్లాంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ అన్నాడు। ఇక్కడ బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సిందంటే టాక్సానమీ అంటే ఏందో తెలియాలి। దీని గురించి మన బయాలజీ ప్లేలిస్ట్లో నేను ఆల్రెడీ చెప్పి పెట్టాను। టాక్సానమీ అంటే ఏంది, టాక్సానమీ పితామహుడు ఎవరు, అసలు టాక్సానమీలో ఏం చేస్తారు ఓకేనా। ఇక్కడ టాక్సానమీ అంటే వర్గీకరణ ఫ్రెండ్స్। ఈ యొక్క మొక్కల యొక్క వర్గీకరణని ఏ విధంగా చేశారు ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది। ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్ అబ్జర్వేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, ఒక మనం వర్గీకరణ చేయాలంటే ప్లాంట్స్ యొక్క వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకు అన్నీ తెలిస్తేనే వర్గీకరణ చేయగలం ఓకేనా। ఇది పాయింట్ మీకు కార్డ్స్లో ఇస్తాను ఈ యొక్క టాక్సానమీ గురించి, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మన బయాలజీ ప్లేలిస్ట్లో కూడా ఉండిద్ది। సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, on which date was the national emblem of India? అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, ఎందుకంటే మనకి ఫస్ట్ కాడి నుంచి కూడా అడుగుతూనే ఉంటాడు ఈ యొక్క నేషనల్ ఎంబ్లమ్స్, ఫ్లాగ్, ఫ్లాగ్ కోడ్ ఎప్పుడు వచ్చింది ఓకేనా। ఇవి మనకి పాలిటీలో నుంచి అడిగాడు ఓకేనా। పాలిటీలో నుంచి మన నేషనల్ సింబల్ ఎప్పుడు తీసుకున్నాము, లేకపోతే మన నేషనల్ జంతువేది లేదా నేషనల్ నీటి జంతువేది, ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నాడు రీసెంట్ ఎగ్జామ్స్లో। కాబట్టి మీరు ఈ యొక్క నేషనల్ సింబల్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా అవి ప్రిపేర్ అవ్వండి। అయితే ఈ యొక్క నేషనల్ ఎంబ్లమ్ని 26వ తారీఖు జనవరి 1950వ సంవత్సరంలో అయితే అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఓకేనా, గుర్తుంచుకోండి। మరి మూడో క్వశ్చన్ ఫ్రెండ్స్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్? చెప్పాం కదా మనం ఎక్కువగా చీఫ్ మినిస్టర్స్ని ఎక్కువగా అడుగుతూ ఉంటాడని మనం మాట్లాడుకున్నాము। ఇప్పుడు మార్చి 2021లో మనకి జీకే క్వశ్చన్ నుంచి సీఎంస్ నుంచి అయితే రావడం జరిగింది। ఉత్తరాఖండ్ ఎన్నికలు జరిగింది కదా, దాని నుంచి అడిగాడు ఈ యొక్క తీరత్ సింగ్ రావత్ ఓకేనా, ఈ ఉత్తరాఖండ్కి సీఎంగా ఉండటం అయితే జరిగింది। ఇంకా మీరు మన రాష్ట్రంలో ఎన్ని, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, అన్ని రాష్ట్రాల యొక్క మీరు సీఎంలు ప్లస్ గవర్నర్స్, ఇంకా అలాగే ఇంపార్టెంట్ మన న్యాయమూర్తులు ఓకేనా, జస్టిస్, లేదా మళ్ళీ హైకోర్ట్స్, లేదా ఏ హైకోర్టు ఏ పరిధిలోకి వచ్చింది, ఇప్పుడు అండమాన్ నికోబార్స్ ఏ హైకోర్టులోకి వస్తాయి, ఇంకా ఈ విధంగా అనమాట, మాల్దీవ్స్ ఏ హైకోర్టులోకి వస్తాయి, పుదుచ్చేరి ఏ హైకోర్టు, ఈ విధంగా మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి బేసిక్గా ఓకేనా ఫ్రెండ్స్। మరి అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. ద అలొకేషన్ టువార్డ్స్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ ద యూనియన్ బడ్జెట్? ఇక్కడ మనకి ఇది పాయింట్, మనకి యూనియన్ బడ్జెట్ నుంచి కూడా క్వశ్చన్ ఇచ్చాడని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది మనకి. కరెంట్ అఫైర్స్లోని ఈ యొక్క యూనియన్ బడ్జెట్ని మనం ఎవ్రీ ఇయర్ కూడా చదువుకుంటూ ఉంటాము। 2021-22లో ఈ యొక్క 137% అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేయటం అయింది। ఇక ఇక్కడ హెల్త్ మీద ఓకేనా, ఆరోగ్యం మీద అంత ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు। మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే మీరు తర్వాత ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత వాడుతున్నారు, ఇంకా డిఫెన్స్కి ఎంత వాడుతున్నారు, ఈ విధంగా, లేకపోతే ఏదన్నా ఏం పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు, ఇవి మీరు చదువుకోవాలి యూనియన్ బడ్జెట్లో న్యూగా పథకాలు ఏమన్నా ఇంట్రడ్యూస్ చేశారా అనేది। ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్స్? బుక్స్లో నుంచి అడుగుతున్నాడు ద సీక్రెట్ ఆఫ్ ద వేద. ఈ యొక్క సీక్రెట్ ఆఫ్ ద వేదాన్ని ఎవరు రాశారు? అరబిందో, శ్రీ అరబిందో రాయటం అయితే జరిగింది। ఈ యొక్క స్వామి వివేకానంద గురించి మనం ఆల్రెడీ फुल कंप्लीट वीडियो अच्छे 20 मिनट्स फुल वीडियो आये रास ग्रंथा आये जीवित चरित्र आये बयोडेटा इवन स्वामी विवेकानंद मन इंपारटेंट काबट्टी चेसिपेट्टानु वेल्लि चूडंडी तर्वात रोजुल्लो वील गुरिंचि अपडेट अयिते इस्तानु ओकेना फ्रेंड्स वील योक्क बुक्स नुंचि अयिते इच्चाडु इदि मनकि हिस्टरी पाइंट आफ व्यू लो चदुवुकुंटाम ओकेना हिस्टरीलो मनं चदुवुकुंटाम गांधी पीरियड लो। नेक्स्ट क्वेश्चन फ्रेंड्स 6th क्वेश्चन न्यूमाटोफॉर्फस आर स्पेशलाइज्ड इन द हाइड्रोफाइट्स इकड़ हाइड्रोफाइट्स अंटे मरी नीट मोक्कलन चेप्पुकोवच्चु मनकी ई न्यूमाटोफॉर्फस अंटे एम लेदु फ्रेंड्स मनकी इवी मैंग्रोव्स मैंग्रोव्स उंटाई कदा मनकी इला बंगाळाखातं उंटे इकड़ा कलकत्ता दग्गरलो मनकी मैंग्रोव्स उंटाई इंका अलागे मन गोदावरी दग्गर कूडा मैंग्रोव्स ఉన్నాయి ओकेना। ई योक्क मैंग्रोव वृक्षालु एंटंटे అది చెట్టిలా ఉందనుకోండి సపోజ్ దాని యొక్క వేర్లు అనేవి ఇట్లా గాల్లోకి వచ్చేస్తాయి ఎందుకంటే అవి అక్కడ ఉన్నటువంటి జలము మరి సాల్ట్ వాటర్ అన్నమాట ఆ యొక్క సాల్ట్ వాటర్ని పీల్చుకొని మరి చెట్లు బతకలేవు కాబట్టి ఇవి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని గాలిలో ఉన్నటువంటి మరి కొంత ఇవి ఆహార పదార్థాలను తీసుకొని మరి తినడం అయితే జరిగింది మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి రూట్స్ అన్నమాట यह रूट्स आधार वीटते मरी वर्ग वर्गीकరించారు मैंग्रोव्स అడవులు అంటాం కదా వీటి వీటి గురించి ఎక్కడ చెప్తారంటే మీకు బయాలజీలో అయితే చెప్తారు ప్లాంట్ కింగ్డమ్ లో మీకు బయాలజీలో యొక్క మ్యాంగ్రోవ్ అడవుల గురించి వాటి యొక్క శ్వాస విధానం గురించి ఆ వేర్లతో ఎలా పీల్చుకుంటాయి ఇవి మొక్కల ఆహారం ఎలాగా ఎలా జీవిస్తాయి మ్యాంగ్రోవ్ అడవుల్లో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు మనకి బయాలజీ సార్ అయితే చెప్తారు ఆ యొక్క క్లాస్ లో అయితే మీరు పర్ఫెక్ట్ గా వినాలి చెప్పినప్పుడు। నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్ ఈస్ ద సెలబ్రేటెడ్ యాజ్ ఏ వరల్డ్ వాటర్ డే మనకి మార్చి 22 ఓకేనా అసలు మీకు మార్చిలోనే వర్సనే ఒక 5 డేస్ అయితే ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట ఓకేనా మీరు అది గుర్తుంచుకోండి మార్చి 22న వరల్డ్ వాటర్ డే నైతే జరుపుకుంటాం। ఇంకా మళ్ళీ మనకి రీసెంట్ గా కొన్ని డేస్ కూడా అడిగారు అవి నాకు ప్రెజెంట్ గుర్తులేదు సేమ్ క్వశ్చన్ పేపర్స్ లోనే SSC GD కానిస్టేబుల్ లో కొన్ని డేస్ గురించి అయితే అడిగారు ఓకేనా। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము హూ అమంగ్ ద ఫాలోయింగ్ ద రాజ్పుట్ రూలర్స్ డిఫీటెడ్ మహమ్మద్ గోరి యుద్ధాలు నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడు కూడా మరి మొఘల్ గురించి మరాఠాలు అలాగే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు ఈ మూడు టాపిక్స్ ఇంపార్టెంట్ అలాగే వీళ్ళు ముగ్గురు చేసినటువంటి యుద్ధాలు కూడా ఇంపార్టెంట్ మనకి పానిపట్ యుద్ధం కానించి మూడో పానిపట్ యుద్ధం వరకు లేదా బక్సార్ యుద్ధం వరకు కూడా ఓకేనా మొదటి పానిపట్ యుద్ధం నుంచి బక్సార్ యుద్ధం ఏదైతే జరిగిందో అక్కడ వరకు కూడా ఎన్ని యుద్ధాలు అయితే జరిగితే అన్ని యుద్ధాలు మీకు ఇంపార్టెంట్ అన్నమాట। అలాగే ఇక్కడ రాజపుత్రులు ఉన్నారు కదా రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు మహమ్మద్ గోరీతో చేసినటువంటి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ 1991 లో జరిగింది అదే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ ఎప్పుడు జరిగింది 1192లో జరిగింది జస్ట్ 1 ఇయర్ డిఫరెన్స్। ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వారు మరి డిఫీట్ చేస్తారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్। మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇది ఇంపార్టెంట్ బిట్ అసలు మనకి తరైన యుద్ధాలు అనేవి స్టార్టింగ్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ బిట్స్ మరి ఖచ్చితంగా చదువుకోండి ఓకే। ఇంకా 9వ క్వశ్చన్ చూద్దాము ఇన్ విచ్ ఇయర్ వాస్ ద లాటరీస్ రెగ్యులేషన్ యాక్ట్ మనకి ఇప్పుడు లాటరీస్ రెగ్యులేషన్ యాక్ట్ అడిగాడు మనకి అంతకు ముందలైతే వాటర్ యాక్ట్ గురించి అడగడం జరిగింది అది 1984లో వచ్చింది వాటర్ యాక్ట్ వచ్చేసరికి ఇంకా అలాగే LICని ఎప్పుడు తీసుకొచ్చారన్నారు ఓకేనా 1956లో LIC వచ్చింది ఇవన్నీ అడిగిన బిట్లే నేను చెప్తుంది ఇంకా అలాగే కొన్ని పాయింట్స్ సంథింగ్ ఇంకేదో కూడా అడిగారు నాకు గుర్తు రావట్లేదు ఇంకా హిందూ రిసెక్షన్ యాక్ట్ అంటాము అది కూడా 1954 కానీ 56 కానీ 58 కానీ ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు। ఇంకా లాటరీస్ రెగ్యులేషన్ యాక్ట్ 1998లో అయితే చేశారు లాటరీస్ ఈ యొక్క చట్టం ప్రకారం ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు అయితే ఇది చేయకూడదు అన్నమాట లాటరీస్ని ప్రకటించటము ఈ విధంగా గవర్నమెంటే లాటరీస్ని నిర్వహించి వాటిని చట్టబద్ధం చేయడం జరిగింది। నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఘటం మనందరికీ తెలుసు పూర్ణ ఘటం అని మనకి ఇటువరకు ఆంధ్రప్రదేశ్కి ఇది సింబల్గా ఉండిద్ది అన్నమాట ఒక కొండ మాదిరిగా దీని మీద మనకి డిజైన్లు ఉంటాం ఓకేనా అది అది ఘటం అంటే ఓకేనా పూర్ణ ఘటం అంటాం కదా, కుంభ సంథింగ్ గుర్తు రాకలేదు ఎగ్జాక్ట్గా. అయితే ఇక్కడ ఘటం అంటే ఏం లేదండి, ఒక కొండనే, ఒక పాట్ అంటాం కదా మనం, కొండలు తయారు చేస్తారు ఓకేనా, ఈ కొండనే మనం ఘటం అంటాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఘటం అంటే ఏమిటి అని అడిగాడు సింపుల్గా, ఏమన్నా ఇంకా ఘటం అంటే ఏందన్నాడు, బేసిక్ నాలెడ్జ్ గురించి టెస్ట్ చేస్తున్నాడు. లార్జ్ అండ్ నారో మౌత్డ్ అంటే దాని యొక్క మౌత్ ఓపెన్ ఎలా ఉండిద్ది, ఎర్తన్ వర్ పాట్ ఓకేనా, ఎత్తతో చేసినటువంటి పాట్, ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నాడు అనమాట. అంతే ఇంకేం లేదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేను ఆల్రెడీ చెప్పాను ట్యాక్సెస్ గురించి చదువుకోండి, మనకి ఎకానమీలో ట్యాక్సెస్ ఇంపార్టెంట్, పంచవర్ష ప్రణాళికలు ఓకేనా, పంచవర్ష ప్రణాళికలు, దాని తర్వాత పేదరికము నిరుద్యోగము, మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసరికి బ్యాంకింగ్ ట్యాక్స్, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత మనం చదువుకోవాల్సింది చట్టాలు, యాక్ట్స్ ఓకేనా. ఎకానమీలో కొన్ని యాక్ట్స్ ఉంటాయి, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఈ విధంగా కొన్ని చట్టాలు ఉంటాయి. ఇంకా అలాగే ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, వీటి గురించి చదువుకోవాలి మనకి బ్యాంకింగ్లో. ఇంకా మనకి కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, ఇవి చదువుకోవాలి ఎకానమీలో. అయితే ఈ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఈ క్రింది వాటిలో ఏది అంటున్నాడు కదా. ఇండైరెక్ట్ ఏంటిది, జిఎస్టీ మనం డైరెక్ట్గా మన జీతంలో నుంచో లేదా మన యొక్క సంపాదన నుంచో మనం కడతలేదు. ఈ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మనం కొనేటువంటి ప్రొడక్ట్స్ మీద ఉంటుంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. అదే ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం ఉద్యోగం చేస్తే మన యొక్క ఇన్కమ్ మీద వచ్చేటువంటి ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఈ యొక్క కార్పొరేట్లు చెల్లించేది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే యొక్క క్యాపిటల్లో నుంచి తీసేటువంటి ట్యాక్స్. ఇవన్నీ కూడా డైరెక్ట్గా చేసేయి అంటే మనకు తెలిసి జరిగింది, కాకపోతే మనకి తెలియకుండా కట్టేటువంటి ట్యాక్స్లే జిఎస్టీ ట్యాక్స్. ఎంత ఉంటుందో ఎంతో మనకి చూడకుండా కట్టేసేస్తాం ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైబ్స్ ఆఫ్ నికోబార్ ఐలాండ్స్ పే దే రెస్పెక్ట్ టు డిపార్ట్ సౌల్స్ అంటే చనిపోయినటువంటి వాళ్ళ యొక్క పెద్దలు గురించి ఫ్యామిలీ డ్యూరింగ్ ద ఫీస్ట్, విచ్ ఆఫ్ ద ఫీస్ట్ అన్నాడు కదా. ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వాళ్ళు ట్రైబ్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ గురించి కొంత రెస్పెక్ట్ పే అయితే చేస్తారంట. ఆ ఫెస్టివల్ ఏందంటున్నాడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఓసరి ఫెస్టివల్. ఇక్కడ ఏంటంటే కొంతమంది ప్రజలు నైట్ పూట వాళ్ళ కుటుంబంలో చనిపోయిన వారి గురించి ఇలా సర్కిల్గా ఫామ్ అయ్యి వాళ్ళ గురించి డ్యాన్స్ వేస్తూ ఓకేనా, డ్యాన్స్ వేస్తూ వాళ్ళ గురించి తలుచుకుంటూ ఆ నైట్ అంతా అలా పండగ చేసుకుంటారంట ఓకే. ఇదే మనకి అడుగుతారనమాట ఇంపార్టెంట్ మనకి ఫెస్టివల్స్. రీసెంట్గా మళ్ళీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అయితే పోలా ఫెస్టివల్, పిఓఎల్ఏ పోలా ఓకేనా. పోలా ఫెస్టివల్ అంటే ఏందన్నాడు, ఇది మహారాష్ట్రలో లేదా ఛత్తీస్గఢ్లో ఎక్కువగా చేసుకుంటారు. ఇదేంటంటే మనకి ఎద్దులు ఉంటాయి కదా, బుల్స్, వీటి పండుగనే పోలా పండుగ అంటాం. ఇంకా మనం అయితే సంక్రాంతికి ఆ ఎద్దులను తీసుకొని మన ఇంటికి వస్తారు కదా, ఇక ఆ టైప్ అనుకోవచ్చు మనం అయితే ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 13వది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్స్ ఒకటన్నా ఖచ్చితంగా అడుగుతాడు. మీరు ఎస్ఎస్సిలో చూసుకుంటే ఇంకా రైల్వేస్ ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వచ్చింది. అది బయాలజీ నుంచి కానీ, ఇంకా ఎకానమీ నుంచి కానీ, పాలిటీ కానీ, ఎవ్రీ సబ్జెక్ట్ మీద ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ ఏదైనా రావచ్చు. ఇక్కడైతే మనకి ఎకానమీ నుంచి ఇచ్చాడు, ఓన్లీ మార్కెటెడ్ గూడ్స్ ఆర్ కన్సిడర్డ్ వైల్ ఎస్టిమేటింగ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే మార్కెట్ అయినటువంటి గూడ్స్ని జీడిపిలోకి మరి కన్సిడర్ చేస్తాము అన్నారు. రైటే కదా, మార్కెట్ అయినటువంటి గూడ్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం కదా. ఇంకా వర్క్ డన్ బై ఏ ఉమెన్ ఎట్ హర్ హోమ్ ఈజ్ అవుట్ సైడ్ ద ప్రివ్యూ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇక్కడ వర్క్ డన్ బై ఉమెన్ ఎట్ హర్ హోమ్ అన్నారు. హర్ హోమ్ అన్నప్పుడు అది అవుట్ సైడే కదా ఓకేనా, అది బయటకు వచ్చి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చిందేం కాదు కదా, ఆ విధంగా అన్నమాట. ఇంకా నెక్స్ట్, ఇన్ ఎస్టిమేటింగ్ జీడిపి ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కన్సిడర్. ఈ యొక్క జీడిపిలోకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేవి మరి ఫైనల్ గూడ్స్ అనమాట ఓకేనా. ఇది మరి ఇది ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రైటే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, తామ్రలిప్తి వాజ్ ద ఇండియన్ పోర్ట్ సిటీ ఇన్ ఏన్షియంట్ ఇండియా. మనకి ఇలా బంగ్లాదేశ్ ఇక్కడ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ ఇదంతా బే ఆఫ్ బెంగాల్ కదా ఓకేనా. ఇక్కడ మనకి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ యొక్క తామ్రలిప్తి అనేటువంటి ఒక ఊరైతే ఉండిద్ది, అది పోర్ట్ సిటీ అన్నమాట. ఇది ఏన్షియంట్ ఇండియాలో మనకి ఈ క్వశ్చన్ ఎక్కడ కూడా దొరకదు. కాకపోతే మనం ఇంకా కాంపిటేటివ్ మనం ఎక్కడైనా చదువుకున్నా ఎక్కడ కూడా చెప్పరు దీని గురించి, ఎందుకంటే ఆ టాపిక్ రాదు కాబట్టి. దీనికి మనం చాలామంది కూడా ఆన్సర్ అయితే చేయలేరు ఈ క్వశ్చన్కి, ఎందుకంటే చదువుకోరు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అసెస్మెంట్ క్వశ్చన్లే మనకి బెనిఫిట్ చేస్తాయి. అసెస్మెంట్ క్వశ్చన్లు తెలుసుకోవటం వల్ల నేను అందుకే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసేది. మన వాళ్ళందరికి కూడా మన తెలుగులో వాళ్ళకి ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ రావు, అన్నీ కూడా మనకి ఈ కాంపిటేటివ్లో ఎవరు కూడా చెప్పరు ఇన్స్టిట్యూట్లు. ఈస్మెంట్ ప్రీవియస్ పేపర్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగేటువంటి విధానాలు కూడా మనకు తెలిసిద్ది. సీజీఎల్ ఎలా అడుగుతున్నారు, సీజీఎల్ లేకపోతే ప్యాటర్న్ మొత్తం అన్నింటిలో ఒకలాగానే ఉందా, కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, ఈ విధంగా అన్నమాట ఓకేనా. అందుకే మనం ప్రీవియస్ పేపర్స్ని చేస్తుంది, మన తెలుగు వాళ్ళ కోసం ఇవన్నీ తెలియదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, డాష్ ఈజ్ రిడ్యూసింగ్ ద డిగ్రీ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలిమినేటింగ్ పొల్యూషన్ ఓకేనా. ఈ యొక్క పొల్యూషన్ని తగ్గించేటువంటి విధానాన్ని ఏమంటారు అంటున్నాడు. పొల్యూషన్ తగ్గించడం అన్న దాని యొక్క ఇంటెన్సిటీని రెడ్యూస్ చేయటం దాన్ని అంటే ఎబేట్మెంట్ అనమాట ఓకేనా. ఇది కూడా వార్డ్ బేస్డ్, మనం ఒక వార్డుకి మనకి ఎంత మట్టికి తెలుసు, ఒక టాపిక్ మీద అందులో వచ్చేటువంటి వార్డ్స్ మీద మనకి ఎంతగా ఎంత మట్టికి అవగాహన ఉందని. అలాగే రీసెంట్గా చూసుకుంటే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో పాలిటీలో నుంచి సోవర్నిటీ గురించి అడిగాడు, అసలు సోవర్నిటీ అంటే అర్థం ఏందనేది ఓకేనా. ఈ విధంగా ఒక వార్డ్ తీసుకొని ఆ యొక్క వార్డుకి రిలేటెడ్గా అడుగుతున్నాడు, దీన్ని వార్డ్ బేస్డ్ క్వశ్చన్ అంటాం ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 16వది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టీమ్ ఓన్ ద ఇండియన్ సూపర్ లీగ్. మీరు గమనించినట్లయితే క్రికెట్ నుంచి నేను ఎప్పుడు చెప్తాను, క్రికెట్, ఫుట్బాలు, ఇంకా ఇండియన్ సూపర్ లీగు, ఐపీఎల్, ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్. మనకి ఎస్ఎస్సిలో అడిగాడంటే ఫుట్బాలు, క్రికెట్టు, ఐపీఎల్, ఐఎస్ఎల్, ఇంకా టేబుల్ టెన్నిస్, ఈ 4 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఏ మ్యాటర్ అయినా సరే. కాబట్టి ఇవి బాగా చూసుకోండి. ఇక్కడ ఏ టీం ఓన్ అయిందంటే ముంబై సిటీ ఎఫ్సి ఓకేనా, ముంబై సిటీ ఎఫ్సి ఓన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ద ఫార్మర్ స్పానిష్ ఫుట్బాలర్. చూసారా ఇక్కడ నేను ఇప్పుడే చెప్పాను ఫుట్బాల్ గురించి ఎక్కువ అడుగుతాడని. ద ఫార్మర్ స్పానిష్ ఫుట్బాలర్ ఆంటోనియో లెబ్జీ హెబాస్ ద కోచ్ ఎట్ ద హీరో ఐఎస్ఎల్ 2021 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుట్బాల్ టీమ్ అన్నాడు. ఏటీకే మోహన్ బాగన్ ఈ యొక్క టీంకి ఆయన గురించి అడిగాడు. దీనికైతే ఎవరు కూడా ఆన్సర్ చేయలేం కావాలనే, ఎందుకంటే అంత డెప్త్గా అయితే ఎవరు కరెంట్ అఫైర్స్ చదవరు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ 18వది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో ద వైట్ మౌంటైన్స్. ఇక్కడ వైట్ మౌంటైన్స్ ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మనకి జాగ్రఫీలో భూగోళ శాస్త్రంలో మౌంటైన్స్ గురించి చెప్తారు. ఈ యొక్క హిమాలయాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి మౌంటైన్స్ చెప్తాం. మనకి నేపాల్లో ఉన్నటువంటి మౌంటైన్స్ ఏమిటి, వాటి యొక్క పేర్లు ఏమిటి, ఇప్పుడు ఎవరెస్ట్కి ఏ పేరు, ఎందుకు వచ్చింది ఆ పేరు, ఈ విధంగా. అలాగే దౌల్దారికిరికి పేరేంటి, లాట్సేకి పేరేంటి ఓకేనా, క్వీన్ ఆఫ్ హిమాలయాస్ ఏంటిది ఓకేనా, ఇలాగే మలాకు, చోవో, ఈ విధంగా అనమాట. కొన్ని కొన్ని మనకి మౌంటైన్స్కి నిక్ నేమ్స్ ఉంటాయి, ఆ యొక్క నిక్ నేమ్స్ని మీరు తెలుసుకోవాలన్నమాట ఓకేనా. ఇప్పుడు వైట్ మౌంటైన్ అన్నారు కదా, వైట్ మౌంటైన్ అంటే మనకి ధౌలగిరి వనని వైట్ మౌంటైన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓషన్స్ వుడ్ యూ అసోసియేట్ విత్ ద రింగ్ ఆఫ్ ఫైర్. అసలు ఇది ఇంపార్టెంట్ బిట్, మనకి జపాన్ అనేది ఇక్కడే ఉండిద్ది ఓకేనా. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏం లేదు, పసిఫిక్ ఓషన్ని మనం రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం, ఎందుకంటే ఇక్కడ అనేక వేల అగ్నిపర్వతాలు అయితే ఉండటం జరిగింది. సునామీలు ఇక్కడే వస్తాయి, అగ్నిపర్వతాలు ఇక్కడే పేలుతాయి, ఇంకా భూకంపాలు ఇక్కడే వస్తాయి, అన్నీ మ్యాక్సిమం డిజాస్టర్స్ అన్నీ జరిగేది ఇక్కడే కాబట్టి అందుకని దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు ఓకేనా. మరి ఇది అసలు ఈ బిట్టు మనకి ఎన్నిసార్లు అడుగుతాడంటే అన్నిసార్లు అడుగుతూనే ఉన్నాడు, చాలా చాలా ఈజీ బిట్ కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాడెడ్ ఎ న్యూ ఫండమెంటల్ డ్యూటీ అండర్ ద ఆర్టికల్ 51A. ఈ యొక్క 86 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క 51A అనేటువంటి ఫండమెంటల్ డ్యూటీని అయితే యాడ్ చేయటం జరిగింది. చెప్పాం కదా అమెండ్మెంట్స్లో మీకు ఇంపార్టెంట్ 44 గురించి అడిగాడు ఆల్రెడీ, ఇంకా 52 గురించి అడిగాడు, ఇంకా సంథింగ్ 80, ఇప్పుడు 86 గురించి అడిగి, ఇంకా 101 జిఎస్టీ. ఓకేనా, ఈ నాలుగు మీకు వచ్చేసినాయి. ఇంకా ఢిల్లీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ కూడా అడుగుతాడు. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, 60 అనుకుంటా, ఒకసారి రెఫర్ చేసుకోండి. ఢిల్లీకి సంబంధించింది కూడా మీరు రెఫర్ చేసుకోండి. ఇంకా 21 క్వశ్చన్ ద థీమ్స్లో నుంచి అడిగాడు, మనకి డేస్ కూడా అడుగుతాడు. ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే 2021, అసలు ఇది చాలా ఈజీ అనమాట. రీస్టోర్ అవర్ ఎర్త్, ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఇక్కడ అతను మరి ఆన్సర్ చేయలేదు, కరెంట్ అఫైర్స్ చదవలేదేమో. కరెంట్ అఫైర్స్ మనకి డేస్ అనేవి మనం డైలీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, అలాగే వాటి యొక్క థీమ్స్ కూడా. ఓకేనా, ఈ యొక్క థీమ్ని ఎప్పటి నుంచో పెడుతూనే ఉన్నారు, రీస్టోర్ అవర్ ఎర్త్ అనేది. ఓకేనా, చదువుంటే ఈ అబ్బాయి పెట్టగలిగేవాడు ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్, మరి మనకి రీసెంట్గా మార్చి 22 ఏంటిదని అడిగాడు, వాటర్ డే అనమాట. ఓకే, ఇంకా చాలా డేస్ అడిగాడు. మీరు ఇంపార్టెంట్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని చదువుకోండి, మన దాంట్లో క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ వాజ్ అన్ ఎలక్షన్ నాట్ హెల్డ్ డ్యూరింగ్ ద మార్చ్ అండ్ ఏప్రిల్. అసలు ఎంత డెప్త్ అంటే ఇక్కడ మంత్ కూడా స్పెసిఫిక్గా అడిగాడు. మనకి కరెంట్ అఫైర్స్లో ఏ మంత్లో ఏం జరిగింది అనేది కూడా స్పెసిఫిక్గా అడుగుతున్నాడు, చూడండి. ఓకేనా, ఇక్కడ పుదుచ్చేరికి జరిగినాయి, వెస్ట్ బెంగాల్కి, తమిళనాడుకి జరిగింది, కాకపోతే బీహార్కి జరగల. ఓకేనా, ఇవి మీరు చూడండి, గమనించండి, కరెంట్ అఫైర్స్ ఎంత డెప్త్గా అడుగుతున్నాడు. ఓకేనా, నేను అది చెప్పాలనుకుంది, కరెంట్ అఫైర్స్ మీరు చదివితే చాలా డెప్త్గా చదవాలి సీజీఎల్కి. ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ క్యాప్చర్డ్ పాండిచ్చేరి, పుదుచ్చేరి ఫ్రమ్ ది ఫ్రెంచ్. అసలు ఈ క్వశ్చన్ 1761 వీళ్ళు ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు పుదుచ్చేరిని ఫ్రెంచ్ని తీసుకున్నారు. ఈ క్వశ్చన్ మనకి ఎన్టీపీసీలో కూడా అడిగాడు. ఓకేనా, ఎన్టీపీసీలో మొన్న రీసెంట్గా రాశారు కదా, అందులో కూడా అడిగాడు. సేమ్ ఇదే టైంలో ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్లో కూడా అడిగాడు. కాబట్టి మీరు సెంట్రల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు మెయిన్ స్టడీ కన్నా ప్రీవియస్ పేపర్స్ని చేయటం మీరు ఒక పనిగా పెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ క్లాసులు చూస్తాము. ఓకేనా, వాటి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవటం, ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు రామ్సార్ కన్వెన్షన్, అసలు ఇంపార్టెంట్ మనకి అసలు యాక్ట్స్, ప్రోగ్రామ్స్, సెంట్రల్ స్కీమ్స్, ఇంకా సెంట్రల్ మిషన్స్. ఓకేనా, ఇలా కన్వెన్షన్స్. ఓకేనా, ఇయర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రామ్సార్ కన్వెన్షన్ అనేది వరల్డ్ వెట్లాండ్ డే, ఇది మనం ఎప్పుడు జరుపుకుంటాం, ఫిబ్రవరి 2. మనకి ఈ షిఫ్ట్లో చూసుకుంటే మనకి 2 డేస్ని అయితే అడిగారు, చూసారా, 2 డేస్ని అయితే అడిగారు. ఒకటి ఇప్పుడేగా చూసాము, చూడండి, ఇప్పుడే మనం డేస్ గురించి చూసాము, మదర్ ఎర్త్ డేకి. ఇక్కడైతే థీమ్ అడిగాడు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమడుగుతున్నాడు, వెట్లాండ్ డే ఎప్పుడు జరుపుకుంటాం అన్నాడు. ఓకేనా, అది కూడా ఒక్కోసారి మనల్ని ఇయర్ అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే మనల్ని ఇయర్ కూడా అడుగుతాడు. 1971 యొక్క కన్వెన్షన్ అనేది జరిగింది. లాస్ట్ క్వశ్చన్, అట్లీస్ట్ of the carbon dioxide fixation on earth is carried out by the allergy through photosynthesis. okay na, ikkada a half of carbon. okay, meer ee point gurtu pettukondi, manaki chemistry lo vachidi topic, ఇంకా జాగ్రఫీలో వచ్చింది ఈ టాపిక్. ఈ రెండిట్లో కూడా మనకి ఈ టాపిక్ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ హాఫ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఆన్ ఎర్త్. ఓకే, మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి సీజీఎల్లో వచ్చినటువంటి జీకే క్వశ్చన్స్ చూశారు కదా. మరి మీరు ఆల్రెడీ ఏదన్నా రాసి ఉంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని నాకు వాట్సాప్ ద్వారా కానీ ఇంకా టెలిగ్రామ్లో కానీ మీరు నాకు సెండ్ చేసి మరి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా అలా మీరు సెండ్ చేయటం వల్ల మనకి ఏంటంటే తెలుగులోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, లేకపోతే ఏదో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెప్తున్నాం. అదే మీరు కనుక నాకు సెండ్ చేశారనుకో, అసలు రియాలిటీ ఇంకా మన తెలుగు పేపర్లే, ఇంకా తెలుగులోనే క్వశ్చన్ అనేది మనకి ఫ్రేమ్ చేసుకోవడానికి బాగుండేది. కాబట్టి మన నాన్టెక్ వీడియోస్కి సపోర్ట్ చేయండి. మీరు రాసినటువంటి ఎస్ఎస్సి పేపర్స్ కానీ, రైల్వే పేపర్స్ కానీ మన ఛానల్కి, మన నాన్టెక్ వీడియోస్ కనుక మీరు కనుక పంపిస్తే నేను మీ అందరికి కూడా మరి హెల్ప్ చేయడం అయితే జరిగిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను ఫ్రెండ్స్, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.